మంచి యాక్టింగ్ చేశారు, సూపర్ ఫెంటాస్టిక్ యాక్టర్, మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది సినిమా, అయితే సూపర్ ఉంది, మస్త్ ఎంజాయ్ చేసినాం. సినిమాలో ట్విస్ట్లు బాగున్నాయి, జోక్స్ కామెడీ బాగుంది, ఇంకా చాలా ఫెంటాస్టిక్. చాలా బాగుంది సినిమా, అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. సినిమా కంటెంట్, సినిమా కంటెంట్ అంటే ఒక దొంగ, ఒక దొంగని వాడు ఎలా మారవాలి, వాడు అంటే వాడు తప్పు ఎలా తెలుసుకుంటాడనే సినిమా. దాని మీద చాలా మంచిగా తీసినారు, కామెడీ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉన్నది, పక్కా చూడాల్సిన సినిమా ఇదైతే. గంగవ్వ ఎట్లుంది? గంగవ్వ యాక్షన్ సూపర్ ఉంది, గంగవ్వ వాళ్ళే ఇదంతా స్టోరీ నడుస్తుంది, యాక్చువల్గా సూపర్ ఉంది, చాలా నచ్చింది. గంగవ్వ యాక్షన్ అదంతా హైలైట్. అసలు ఫస్ట్ శ్రీ విష్ణు యాక్షన్ కోసమే చూడాలంటారు. ఫస్ట్ లవ్ ట్రాక్ ఫ్యామిలీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇది కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా డీసెంట్గా నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది, చూడాల్సిందే. ట్విస్ట్లు ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్ తోటి సూపర్ ఉంటుంది. మూవీ చాలా బాగుంది, యాక్టింగ్ బాగా చేశారు, చాలా నీట్ మూవీ, కామెడీ బాగుంది. సస్పెన్స్ ఏంది ఏమన్నా? లేదు సస్పెన్స్ ఏం లేదు, చిన్న చిన్న ట్విస్ట్ ఉంటాయి, మనకి ఎంటర్టైన్ చేసే ఎంటర్టైనింగ్ వేలో ట్విస్ట్లు ఉంటాయి. మరి థ్రిల్లర్ కాదు కదా, కామెడీ ఫ్యామిలీ డ్రామా, మంచి తీశారు, చాలా నీట్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా అన్ని కనెక్టివిటీ ఉంటాయి అన్ని. ఇప్పుడు ఏది ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రైన్ ఏమైనా చూపిస్తే దాని ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, అన్ని కనెక్టివిటీ ఉన్నాయి, చాలా బాగుంది స్క్రీన్ ప్లే, చాలా బాగుంది. హీరో గారు స్కూటర్ మీద కిరీటం కింద పెట్టుకుని పోతాడు కదా భయ్య, అది అవును, అది మూవీలో చూడాలి. సీన్ మీనింగ్ అంటే మీరు చూడాలి, ఒక్కసారి వచ్చి చూడాలి మూవీ, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. మంచిది తీశారు మూవీ, మ్యూజిక్ కూడా బాగుంది. కమర్షియల్గా అయితే హిట్ అవ్వచ్చు యాజ్ పర్ ఆడియన్స్ రివ్యూస్. అలా ఫస్ట్ హాఫ్ వాళ్ళ యొక్క ఏమంటారు, ద వే క్యారెక్టర్స్ బిహేవ్, వాళ్ళ పర్సనల్ లైఫ్స్, ఇవన్నీ వాళ్ళ రిలేషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ హిట్ అంటే దాని వల్లనే కామెడీ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలియదు, సో ఐ డోంట్ నో. కామెంట్స్ అయితే ఏం లేవు నాకు తన మీద.